అథ షడ్వింశ సర్గ ప్రాణత్యాగ సంప్రదారణం సీతాదేవి బాగా విచారం పొంది బాగా ఏడుస్తుంది ఏడ్చి ఇంక నేను బతకను చనిపోతాను ఆత్మహత్య చేసుకుంటాను నిర్ణయించుకుంటుంది ఈ సర్గలో అది ఈ సర్గ విశేషం ప్రసక్తాశ్రుముఖీత్యవం బ్రువంతి జనకాత్మజ అధో బాల విలప్తు ముచక్రమే ఉన్మత్తేవ ప్రమత్తేవ భ్రాంత చిత్తేవ శోచతి ఉపవృత్త కిశోరీ వా వివేష్టంతి మహేతలే ఆవిడ పాపం కళ్ళ నీళ్లు కారిపోతేనే మొహం అంతా కళ్ళనీళ్ళు కన్నీళ్ళు ఉన్నాయి కింద మొఖం కిందకి పెట్టుకుంది ఇది ఎలా ఏడవడం మొదలుపెట్టింది ఎలా ఏడ్చిందంటే ఉన్మత్తేవా పిచ్చెక్కిపోయిన పోయిన దానిలో ఏడ్చింది ప్రమత్తేవా మత్తికి దానిలా బిహేవ్ చేసింది భ్రాంత చిత్తేవా మనసులో స్థిరంగా లేదు మనసు ఆవిడ కంట్రోల్లో లేదు కృపావృత్త కిషోరివా అవి మహేతలే ఒక చిన్న పిల్ల కిషోరము అంటే సాధారణంగా అని లెక్కేస్తారు ఆ గొర్రపిల్ల పిల్ల పడి ఎలా దొల్లుతుందో కాళ్ళు చేతులు కొట్టుకుంటూ అలా దొలడం సీతా సీతామహాతలి రాఘవస్య ప్రమత్తస్య రాక్షస కామరూపిణ రావణైన ప్రమధ్యాహం అనిత క్రోశతీ బలాత్ రాఘవుణ్ణి మా మోసం చేసి ఆయన్ని ప్రమత్తుణ్ణి చేసి ఆయన జాగ్రత్తగా లేనప్పుడు నన్ను బలవంతంగా ఎత్తుకొచ్చాడు రావణాసురుడు రాక్షసి వశమాపన్న భర్స్మానాసుదారుణం చింతయంతి సుదుఃఖార్థాన్న అహం జీవితం ఇచ్చు ఈ రాక్షసుల వశం అయిపోయే నీ రాక్షసి స్త్రీల వశం అయిపోయిన వీళ్ళ మధ్యాహ్నం ఉన్నాను వీళ్ళు అది ఎప్పుడు నన్ను ఓ విపరీతంగా దారుణంగా బెదిరిస్తున్నారు నా ఇంక జీవించాలంటే ఉత్సాహమే లేదు నయమి జీవితే నార్థో నేవార్థే నచభూషణే వసంత్యా రాక్షసీ మధ్య వినార రామం మహారథం మహారథుడైనటువంటి రాముడు లేకుండా అవి ఏం భూషణాలు లేవు ఏమీ లేవు వీళ్ళ మధ్యన బతుకున్నాను నేను అశ్మిశారం ఇదం నూనె జరామరం హృదయం మమయ్యే నేదం నా దుఃఖే నా అవశీర్యతే నా గుండెక ఏదో ఇనుమతో చేసినట్టుంది అందుకే ఇంత కష్టం వచ్చినప్పటికి బద్దలు అవట్లేదు ఢిక్ మా మనసదీయం ఎహం తేనా రక్షాద్మి జీవితం పాపజీవిత నేను శ్రీరాముళ్ళు లేకుండా ఈ పాప జీవితాన్ని ఇచ్చి ఒక ముహూర్తం కూడా రక్షించుకుంటున్నానంటే ఏం చెప్పాలి కాచిమే జీవితే శ్రద్ధ సుఖే వాతం ప్రియాం వినా భర్తారం సాగరంతయ వసుధాయ ప్రియం భిజతాం భక్షితాం వాపి శరీరం విసృజామ్యహం నచాపిహం చరం చిరం దుఃఖం సహేయం ప్రియవజ్జిత ఈ రాక్షసులు నన్ను ఖండించి ముక్క ముక్కలుగా ఖండించిన తినేసిన ఒక్కొక్క ముక్కని కానీ నేను మాత్రం వీళ్ళ దగ్గరికి వాళ్ళు చెప్పిన మాట చేయను చరణే నాపి సభియానా నస్పృశ్యయం నిశాచరం రావణం కిన పురహం కామ ఈ రావణాసురుణ్ణి రాక్షసుని నిశాచరుణ్ణి కాలితో కూడా నేను ముట్టుకోవడానికి ఇష్టపడను ఇంక వాడిని ఎలాగా కామం కోరుకుంటాను ప్రత్యాఖ్యాతం నానాతి నాత్మనాం నాత్మనః కులం యో నృశం స్వభావేన మాం ప్రార్థయమితి చిన్నా భిన్నా విభక్త వా దీప్తే వానో ప్రదీపిత రావణం నోపతిష్టేం కిం ప్రలాపేన వశ్చిరం ఈ రావణాసురుడు నన్ను చిన్న చిన్న ముక్కలుగా చేసేసినా కాలి చేసిన ఏం చేసినా కానీ నేను ఆ రావణాసుడు దగ్గర ఉండను మీరు నన్ను ఇలాగ అనవసరంగా మాట్లాడడం మంచిది కాదు ఖ్యాత ప్రాజ్ఞ కృతజ్ఞ సానుక్రో శిష్య రాఘవ సద్దురుతో నిరనుక్రోశంక్య మధ్యాక్ష్యాత్ ఖ్యాతి వహించిన వాడు శ్రీరామచంద్రుడు కృతజ్ఞుడు చాలా దైగలవాడు చక్కటి వాడు అటువంటి వాడిని వదిలే ఎలా వదిలేస్తాను వాల్మీకి మహర్షి రామచంద్రుడి పేరు వచ్చినప్పుడల్లా అని పెడతాడు రాక్షసానాం సహస్రాన్ని జనస్థానే చతుర్దశ ఏనేకైన నిరస్థాని సమాం కిం నాధిపజ్యతి జనస్థానంలో పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని ఒక్కడే ముహూర్తన్నరలో చంపేశాడు కదా నన్ను ఎందుకు రక్షించట్లేదు నిరుద్ధ రావణేనహం అల్ప వీర్యణ రాక్షస సమర్థ సమర్థ కలుమే భర్త రావణం హంతుమాహవే ఈ రావణాసుడి పరాక్రమం అల్పం ఎంత విన్నుగో చంపడం ఎందుకో చంపట్లేదు నా రాముడు విరాధో దండకారిణ్య ఏనరాక్షస పొంగవారణి రామేణ నిహిత సమాం కిం నావిభజ్యతే దండకారణ్యంలో విరాధుణ్ణి చంపాడు నా నాన్న ఎందుకు నీ రక్షింపటలేదు కామం మధ్య సముద్రశ లంకేయం దుష్ప్రదర్శన నతు గతి గతిరోధీహ విద్యతే లంకకి రాముడికి వచ్చిన సముద్రం ఉంది కానీ రామబాణము యొక్క గతిని ఆపగలిగే శక్తి అయితే నాకు కనపట్లేదు కిను తత్కారణం ఏనా రామోదృఢ పరాక్రమ రక్షసా పురుతాం భార్యం ఇష్టాం నాభ్యోపజతే ఏం కారణం చేత తన భార్యని శ్రీరామచంద్రుడు వెతకట్లేదు రక్షించట్లేదు హిస్తాం మాం జానీతే శంకే లక్ష్మణ పూర్వజ హితేజస్వి దర్శనం హర్షిష్యతి ఎందుకని లక్ష్మణుడు లక్ష్మణుడి యొక్క అన్నగారికి ఏం తెలియలేదా తెలిస్తే నన్ను ఇలా వదులుతాడా హృతేతియో అధిగత్వాం రఘవాయి నివేదయత్ గృధ్రరాజో అపిసారణే రావణేన నిపాతిత నన్ను రావణాసురుడు ఎత్తుకుపోయాడు అన్నటువంటి మాట చెప్పడానికి రాజు గ గ్రుధ్రరాజు జటాయువు కూడా ఆయన్ని కూడా రా యుద్ధంలో రావణాసురుడు పడగొట్టాడు కదా కృతం కర్మ మహత్త మాం తథా అభ్యుపజత తిష్టత రావణద్వంద్వే వృద్ధేనా యది మామిహ జానియార్తమానా వర్తమానాశ రాఘవా అద్య బాణైరవి క్రుద్ధా కురకం రాక్షసాం రాముడు కనుక ఈ రాక్షసులు ఎత్తుకుపోయారన్నట్టే కోపం వచ్చినటువంటి క్రో క్రోధత్వంతో నిండిపోయినటువంటి రాముడు ఈ లోకంలో ఓ రాక్షసులనేవాడు లేకుండా చేస్తాడు కదా విధమెచ పురీం లంకా శోషయేచ్చ మహేదీం రావణశ కీర్తిం నాచ నామ నాశయేత్ ఎలాగో అలాగ రీ సముద్రాన్ని ఎండగట్టి రావణా నీచిని నా పేరుని అన్నింటినీ నాశనం చేసేస్తాడు కదా తో నీతనాథానా రాక్షసీనా గృహే గృహే యదహమే రుదతి తదా భూయో ఇప్పుడు నేను ఎలా ఏడుస్తున్నానో అలాగే త్వ అచిరకాలంలోనే ఇది లంకలో ప్రతి రాక్షస స్త్రీలు నేనేడ్చినట్టే ఏడుస్తారు శాపాలు పడుతుంది తల్లి అన్విష్య రాక్షసాం లంకం కురయా ద్రామస్యలక్ష్మణ మహితాభ్యాం దృష్టో ముహూర్తం అభిజీవతి ఆ రామలక్ష్మణులు ఇద్దరు ఇక్కడ కనుక వచ్చి శత్రువులను ఈ శత్రువులు ఎవడో ఒక్క క్షణం కూడా ప్రాణాలతో బతకడు చితాధూమ కులాపథ రుద్రమండల సంకుల అచిరేణితో లంకేయం శ్మశాన సదృశీ భవేత్ కొద్ది కాలంలోనే లంకాదేవి పైనంతాగా రాబందులు తిరుగుతూ ఈ పట్టణం అంతా చితల యొక్క చితుల యొక్క పొగతో నిండిపోయి కొద్ది కాలంలోనే అయిపోతుంది శ్మశానంలో అయిపోతుంది అచిరేణే కాలేన ప్రాప్మ్యవ మనోరథం దుష్ప్రస్థానో అయమాఖ్యాతి సర్వేషాం విపర్య యాదృశ్యాన్ని ఇహ దృశ్యంతే లంకాయా అశుభాని వై అచిరేత కాలేన భవిష్యతి హత ఇక్కడ శకునాలన్నీ లంకకి అపశకునాలే కనపడుతున్నాయి అశుభాలని సూచిస్తున్నాయి కొద్ది కాలంలోని దీని యొక్క కాంతి దీని యొక్క శోభ అంతా పోతుంది లంకది నూనం లంకా హతే పాపే రావణే రాక్షసాధమే శోషం యాసిది దుర్దర్ష ప్రమద విధవాయుధ కొద్ది కాలంలోనే రావణాసుడు చచ్చిపోగానే ఈ లంకా పట్టణం భర్తలేని విధవైపోయినటువంటి స్త్రీలా కనపడుతుంది పుణ్యోత్సవ సముత్చ నష్టభర్తీ స రాక్షసి భవిష్యతి పురీ లంక నష్టభర్తీ యదాంగనా ఈ లంక పట్టణం కూడా భర్తలు పోయినటువంటి స్త్రీలతో నిండిపోయి తను కూడా లేనటువంటి స్త్రీలా కనపడుతుంది నూనం రాక్షస కన్యాం రుదంతీనాం గృహే గృహే సృష్యామి రచిరా దేవ దుఃఖార్థానాం హెధ్వనిం కొద్ది కాలంలోనే ఈ లంకలో ప్రతి ఇంట్లోనూ రాక్షస కన్యలు ప్రతి ఇంట్లోనూ నా నేనేచినట్టే ఏడుస్తూ ఆ ఏడుపు చప్పుళ్ళన్నీ కూడా అందరికీ వినపడతాయి సాంధకార హత్యోత హతరాక్షస పొంగవ పురి లంక నిర్దగ్ధ అమసాయికై కొద్ది కాలంలోనే ఈ లంకా పట్టణం రాముడి యొక్క బాణాల దెబ్బలు తిని మొత్తం అంతా చీకటి తప్పు నిండిపోయి దాని యొక్క కాంతి తగ్గిపోయి శోభ తగ్గిపోయి రాక్షస పొంగవలందరూ చనిపోయి అవుతుంది యది నామూరో మాం రక్తరామో రక్తంతలోచన జానీయా వర్తమానం హి రావణశ నివేశినే అనైన నృశింసేన రావణే నాథమేనమే మే సమయోస్తు నిర్దిష్ట తస్య కాలో అయమాగత ఈ రావణాసుడు క్రూరుడు వీడి కాలం వచ్చేసింది నచమే సచమే విహితో మృత్యు అస్మిన్ దుష్టేన వర్తతే అకార్యం ఏ నీ నరుత పాపకారిణ ఇంత దగ్గరగా వీళ్ళందరికీ మృత్యు వచ్చేసినప్పటికీ నైరుతులు ఈ రాక్షసులు ఎందుకని చూడలేకపోతున్నారు అధర్మాత్ మహాత్ మహోత్పాతో భవిష్యతి సాంప్రతం నైతే ధర్మం విజానంతి రాక్షసా పిసిచన ఈ పాపకర్మలైన రాక్షసు చేయకూడని పని చేయవలసిన పని కూడా తెలియదు వీళ్ళందరూ ధర్మం అంటే తెలియదు వీళ్ళకి ఈ వీళ్ళందరికీ మాంసం తినడమే ఇష్టము వీళ్ళందరూ పోతారు ధ్రువం మాం ప్రాతరాశార్థే రాక్షస కల్పయిష్యతి సా అహం కథం కరిష్యామి తమ్ వినా ప్రియదర్శనం రామం రక్తంతనేమ్నం అపశ్యంతీ సుదుఃఖిత ఈ వీడు ఈ దుర్మార్గుడు నన్ను బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి పొద్దున భోజనం కోసం అని చెప్పి నన్ను వండించె వండించే తీరతాడు శ్రీరామచంద్రుణ్ణి చూడకుండా నేను ఎలా పోతాను ఎది కశ్చిత్ ప్రదాత ఆమె విషస్యాది భవేదిహా క్షిప్రం వైభస్తం దేవం పశ్చాయం పతినా వినా నాకు నా భర్త లేకుండా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలని లేదు నేను వైవసుతుడు అంటే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోవాలి ఎవరైనా విషమిస్తే బాగుండు నాకు నా అజానా జీవతీం రామ సమాం లక్ష్మణ పూర్వజా జానంతౌత కుర్యాం నౌర్వ్యామి మార్గణం నూనె మమయశోకే నా సవీరో లక్ష్మణాగ్రజ దేవలికమితో యాత త్యక్త మహితలే లేకపోతే రామ లక్ష్మణుడి యొక్క అన్నగారైనటువంటి శ్రీరామచంద్రుడు ఒకవేళ ఏమైనా దేహాన్ని వదిలేసి ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడా లేకపోతే ఎందుకు రావట్లేదు ధన్యా దేవాస్యగంధర్వ సిద్ధాస్య పరమృశ మమ పశ్యంతి ఏనాథం రామం రాజీవలోచనం ఈ శ్లోకం కూడా గాయత్రి మంత్రంలో అది బహు పవిత్రమైనటువంటి లోకము శ్లోకము దీన్ని కూడా చదువుకున్నట్టయితే చక్కటి శుభాలు చేకూరుతాయి ధన్యులు దేవతలు గంధర్వులు సిద్ధులు వాళ్ళందరూ కూడా ఆ రాము రాజీవలోచన రాముడిని చూడగలుగుతున్నారు అథవా కిన్ను తస్యార్ధ ధర్మ మయా రామస్య రాజర్షే భార్యయ్య పరమాత్మన లేకపోతే ఆ ధర్మ చెయ్యాలనేటువంటి కోరుకున్నటువంటి సమర్థుడు నన్ను ఎందుకు చూడటం దృశ్యమానే భవేత్ ప్రీతి సౌహృదం నాశ్య పశ్యత నాశయంతి కృత నమో రా నరామో నాశయిష్యతి కృత్ఞులు నశించిపోతారు కానీ రాముడు ఎందుకు నశించిపోతాడు కీను మేన కింవా వా భాగ్యక్షయో మమ యా అహం సీదా రాణ హీనా ముఖ్యేన భామిని శ్రేయోమి మీ జీవితాన్మర్తుం విహీనాయ మహాత్మన రామా దక్లిష్ట బర్హణాత్ అధవాన్యస్త శ్రౌతో వనే మూలఫలాసినో భ్రాతరోహి హి నర శ్రేష్టో సంవృత్త వనగోచర లేకపోతే సోదరులిద్దరూ వనంలో ఆయుధాల్ని అస్త్రశస్త్రాల్ని పక్కన పెట్టేసి పళ్ళు వేళ్ళు తింటూ ఋషులైపోయారా అథవా రాక్షసేంద్రేణ రావణేన దురాత్మన ఛద్మన ఘాతితో శూరో భ్రాతరో రామలక్ష్మణో సా అహమే కాల్ గతేకాలే గతే కా మతుమి నచి మేహితో మృత్యు అస్మిన్ దుఃఖేపీ వర్తతే లేకపోతే దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు నన్నెత్తు వచ్చినట్టు ఏదైనా క కపట ఉపాయం వేసి వారిని ఇద్దరినీ సంహరించాడా ఈ ఇటువంటి క్షణాల్లో కూడా నాకు మృత్యువు ఎందుకు రావట్లేదు ధన్యా ఖలు మహాత్మనో మునయస్్యక్తకిల్పిషా జితాత్మనో మహాభాగా ఏషాం నస్త ప్రియా ప్రియే ప్రియాన్న సంభవేద్దు దుఃఖం అప్రియా ది కంభయం తాభ్యాం ప్రియ యుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం ఈ దుఃఖాలు సుఖాలు లేని వాళ్ళు మహర్షులు వాళ్ళందరూ మహాత్ములు వాళ్ళందరికీ నా నమస్కారం సహాన్ ప్రియార్హేణ రామేణ విదితాత్మన ప్రాణాం స్తక్ష్యామి పాపస్య రావణస్ కథావశం అటువంటి ఆత్మజ్ఞయనైన వాడు ప్రేమ స్వరూపుడైన వాడు శ్రీరాముడు చంద్రుడికి నేను దూరమయ్యాను ఈ రావణాసుడు ఈ పాపికి నేను వశం అయ్యాను నేను ఇట్టే పరిస్థితిలో ప్రాణం శక్ష్్యామి నేను ప్రాణాన్ని వదిలేస్తాను అని నిర్ణయించుకుంది సీతమ్మ తల్లి इत्यर्षीमिद्रामायणे वाल्मीकि आदिक्याचत्रमिसंहिकायां संहितायां सुन्दरकाण्डे प्राणत्यागसम्प्रधारणं नाम षड्विंशसर्गः